గోవాడా చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం తాజాగా 7.62 కోట్ల మేర ఆర్థిక సాయం చేసిందని ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయని ఆ కాఫీలను మీడియా సమావేశంలో అందజేశారు. 2020-21 సంవత్సరానికి టన్నుకు 207 రూపాయల చొప్పున చెరుకు సరఫరా చేసిన రైతులకు చెల్లించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. మంగళవారం నుంచి రైతులు బ్యాంకు ఖాతాలకు బకాయి నగదు జమ అవుతుందని చెప్పారు. తీయని కబురు చల్లని కబురు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జీవో ఆర్టీ నెంబర్ 108 ప్రకారం ఇప్పుడే జీవో రిలీజ్ చేశారు. 7.62 కోట్ల రూపాయలు గత సీజన్ది, మొన్న సీజన్ కాదు గత సీజన్ది. పన్ను ఒక్కటికి 200 రూపాయలు ఉన్నది, ఏదైతే ఉందో ఆ 200 రూపాయలు బకాయి నిమిత్తం 7.62 కోట్ల రూపాయలు రైతు మీద భారం పడకుండా శాంక్షన్ చేసి ఆ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, చక్కెర కర్మాగార శాఖ మంత్రి అయినటువంటి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి, రైతుల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫైలు 2 సార్లు ఫైనాన్స్ నుంచి రిజెక్ట్ అయినా ఎంతో చొరవ చూపించినటువంటి సంబంధిత అధికారులు కోణం ఆల్కొండ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చాలా ఒత్తిడి చేస్తే రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి, మిగిలిన ఫ్యాక్టరీకి అయితే ఇంతవరకు కూడా పేమెంట్ ఇంకా రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒత్తిడి మేరకు ఎంతో చొరవ చూపించి ఇప్పుడు మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేయడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఇప్పుడే 7.62 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి ప్రత్యేకంగా చోడవరం చక్కెర కర్మాగార రైతాంగం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే 160 కోట్లు గత ప్రభుత్వం రైతులు నెత్తిన టోపీ పెట్టి 160 కోట్లు అప్పుల్లో ముంచి ఈ ఫ్యాక్టరీని అప్పుల్లో ముంచేసి వాళ్ళు 160 కోట్లు కూడా నెత్తి మీద భారం పెట్టి వెళ్ళిపోయారు. అలాంటిది 110 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 160 కోట్లలో 110 కోట్లు అప్పు తీర్చాం. వడ్డీ భారం పడకుండా కేవలం రైతు పెట్టి కాబట్టి రైతు గురించి తెలుసు కాబట్టి రైతు తాలూకా నాడి వేడి ఆయన తెలుసు కాబట్టి రైతు దగ్గర లేదు తడి అని ఆయనకి అర్థమైంది కాబట్టి 80 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చోడవరం నియోజకవర్గం మారుగు నియోజకవర్గం ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడినట్టు ఏ నియోజకవర్గాలు ఉన్నాయా నియోజకవర్గ యావత్ రైతాంగం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ జిల్లా మంత్రులైనటువంటి అమర్నాథ్ గారికి ముత్యాలయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం.